लोकशंकरं ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते शांति 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 अन्यदेवाहुर्विद्यया शुश्रुमधीराणाम् येनस्तद्विचचक्षिरे विद्या अविद्या उपा अविद्या अंड विद्या अविद्या मीनिंग कर्म विद्या मीनिंग उपासना నిజానికి అవిద్య అంటే కర్మేంద్రియములను కూడా అర్థం చెప్పవచ్చు. కర్మేంద్రియములతో నిర్వర్తించేదానిని అవిద్య అంటారు, జ్ఞానేంద్రియములతో నిర్వర్తించేదానిని విద్య అంటారు. ఇప్పుడు ఎక్కడికైనా నడవాలనుకోండి, కాళ్ళు నడుస్తాయి, కన్ను దారి చూపిస్తుంది. కాళ్ళు కర్మ, అవిద్య వాటికి తెలియదు కదా, కన్ను విద్య. కాబట్టి ఆ విద్యా విద్య ఎప్పుడూ సముచ్చయమే. మనిషి జీవితం కూడా అవిద్యా విద్యల యొక్క సముచ్చయమే, ఏదో ఒకదాంతో పని అవ్వదు. ఉదాహరణకు దీన్ని అంధ పొంగు న్యాయము అని అంటారు. అంధుడంటే గురుడివాడు, పొంగు అంటే కుంటివాడు. కుంటివాడు నడవలేడు, గురుడివాడు చూడలేడు. కాబట్టి ఒక టీం కింద ఏర్పాటు చేసుకుంటారు. ఆ టీం ఎలా ఉంటుందంటే, అంటే దీని కథ ఏమిటంటే, ఇద్దరు దేవుణ్ణి చూడడానికని యాత్రకి బయలుదేరారు, తిరుపతి యాత్రకి. వీళ్ళలో ఒకడు గురుడివాడు, రెండోవాడు కుంటివాడు. అప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఒక టీం ఫార్మ్ చేశారు. ఆ టీంలో ఈ గురుడివాడు మంచి బలంగా ఉంటాడు అన్నమాట. కాబట్టి ఈ కుంటివాడిని గురుడివాడు ఎత్తుకుని నడుస్తాడు, భుజాల మీద కూర్చోబెట్టుకుని గురుడివాడు నడుస్తాడు, దారిని కుంటివాడు చెప్తూ ఉంటాడు. ఇది అంధ పొంగు న్యాయము అని అంటారు. అంధ అంటే గురుడివాడు, పొంగు అంటే కుంటివాడు, కాళ్ళు లేనివాడు. అలాగే మనుష్య జీవితము కూడా అట్టిదే. కర్మేంద్రియములు గుడ్డివి, అవిద్య. జ్ఞానేంద్రియములు విద్య, చూపు గలవి. పేరే జ్ఞానేంద్రియములు కదా. ఈ రెండు కలిస్తేనే మనిషి జీవితం ముందుకు సాగుతుంది. కాబట్టి అవిద్యకి విద్యకి, ఉపాసనారూపమైన విద్యకు సముచ్చయం అన్నది అత్యావశ్యకం. ఆ రెండింటినీ సముచ్చయం చేయాలి తప్ప, ఆ రెండింటిలో ఏదో ఒకదాన్నే పట్టుకుని ఉంటాను అంటే వాడు మూర్ఖుడైపోతాడు. కర్మేంద్రియాలే తప్ప జ్ఞానేంద్రియాలకి పని పెట్టలేదనుకోండి, కూలీగంత తయారవుతాడు. కూలీకి కర్మేంద్రియాలతోటే, కర్మతోటే సంబంధం తప్ప జ్ఞానంతో సంబంధం ఉండదు కూలీకి. అలాగే జ్ఞానమే తప్ప కర్మ సంబంధం లేదు అన్నట్టు ఉంటారు కొంతమంది థియరిటికల్ సైంటిస్టులు. వాళ్ళు జ్ఞానం తప్ప కర్మే ఉండదు. వాళ్ళు రోగిష్ట వాళ్ళకి తయారవుతారు. జ్ఞానం ఉంటుంది అలా కుర్చీలో కూర్చుని తర్వాత ఆ జ్ఞానం కూడా అది ఉపయోగపడుతుందా అన్నది చెప్పడం కష్టం. ఎందుకంటే కర్మ సంబంధం లేని జ్ఞానము. ఇప్పుడు అమెరికాలో వాళ్ళు ఏం చేస్తారంటే, కన్స్యూమర్ గుడ్స్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు తప్ప మ్యానుఫ్యాక్చర్ చేయరు. There is no manufacturing in US. No manufacturing. Except Boeing vimanalu tappa vallu evi manufacture cheyaru. Anni inko chotu nunchi techukovali. Dani batti vallu evani konukunnarante manufacturing skills kuda tagipothunayi samajamlo. Taruvatha manufacturing related research undadu. Aa vijnaname korata ayipothundi. Endukante ఊరికే థియరిటికల్గా వీళ్ళు బొమ్మలు గీయడం, డిజైన్లు గీయడమే కానీ యాక్చువల్ షాప్ ఫ్లోర్ మీద నిలబడి వర్క్ చేసేటువంటి సంప్రదాయమే సమాజంలో లేకుండా అయిపోతే విద్య ఉంది కానీ కర్మ లేని స్థితి నిర్మాణం అవుతుంది. కాబట్టి దేర్ మస్ట్ బి ఏ ప్రాపర్ కాంబినేషన్ ఆఫ్ ది టూ, రెండు ఉండాలి. కనుక విద్య కర్మ సముచ్చయము. తర్వాత కర్మ సంగ్రహంగా తయారవుతుంది. కర్మ అంటే ప్రోగు చేయటమే, ప్రోగు పడుతుంది. కర్మ చేసుకుంటూ పోతుంటే డబ్బు పోగుపడుతుంది. సంగ్రహము మీకు వైదిక దృష్ట్యా చూసినా కూడా కర్మలు చేసుకుంటూ పోతుంటే పుణ్యం పోగుపడుతుంది.
కాబట్టి కర్మ ఒక్కటే. విద్య అంటే భోగము, భోగము అంటే తెలియట, భోగంలో తెలివి ఉంటుంది, కర్మలో పని ఉంటుంది, ఫిజికల్గా ఉంటుంది. భోగం అన్నది తెలివికి సంబంధించి ఉంటుంది. ఉపలబ్ధి భోగ, తెలుసుకోవడమే భోగము. కాబట్టి ఈ విద్య ఉండి కర్మ లేకపోయినా, కర్మ ఉండి విద్య లేకపోయినా ఆ పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఒక డబ్బు సంపాదిస్తాడు తప్ప భోగించడు, ఇంకొకడు భోగిస్తాడు తప్ప డబ్బు సంపాదించడు. అలాగంటే వికృతము, అటు వికృతి అంటే డబ్బు సంపాదించి భోగించకపోవడం వికృతి. డబ్బు సంపాదించాలి, భోగించాలి, భోగిస్తూ డబ్బు సంపాదించాలి. అలా కాకుండా భోగిస్తా కానీ డబ్బు సంపాదించను అంటే వికృతి, సంపాదిస్తా కానీ భోగించను అంటే వికృతి. కాబట్టి రెండింటికి సముచ్చయం ఉండాలి, సంగ్రహానికి భోగానికి సముచ్చయం ఉండాలి, కర్మకు ఉపాసనకు సముచ్చయం ఉండాలి. గుడ్డివాడికి నడిచేవాడికి ఒక అలయన్స్ ఉండాలి. ఆ విధంగా మీకు చాలా వెరీ జనరల్ అండర్స్టాండింగ్, అవిద్యకు విద్యకు సముచ్చయము ఉండవలను. అయితే ఆ విద్యను మటుకు మీరు ఆత్మజ్ఞానముతో ముడిపెట్టరాదు, అదొక్కటే టాపిక్. దీని మీద కొంత డిస్కషను అవతారిక. తత్ర అవాంతర ఫలభేదం విద్యాకర్మణో సముచ్చయ కారణమాహ. తత్ర అంటే అది అట్లుండగా, అది అట్లుండగా అంటే కేవల కర్మ చేత వాడు చీకట్లోకి పడిపోతాడు, కేవల విద్య చేత కూడా వాడు చీకట్లో పడిపోతాడు అనే పరిస్థితి అట్లుండగా, విద్యాకర్మలకి సముచ్చయం చేయాలి అని మనకి స్పష్టమవుతోంది ఆ వాక్యాలని రెండింటిని బట్టి. సో విద్యాకర్మణోహ సముచ్చయము, ఈ సముచ్చయమునకు చాలా ముఖ్యమైన హేతు ఏమిటంటే ఫలభేదము. సో అవాంతర ఫలభేదము అంటే విద్య యొక్క ఫలము, అవాంతర ఫలము అంటే వేరువేరుగా ఫలములు, విద్య యొక్క ఫలము వేరే ఉన్నది, కర్మ యొక్క ఫలము వేరే ఉన్నది. సముచ్చయం చేసినట్లయితే ఒక విశిష్టమైన ఫలం పుడుతుంది అని ఆ సముచ్చయాన్ని విధించబోతున్నారు. కాబట్టి సముచ్చయమునకు పరిస్థితి అనుకూలముగా ఉండాలి అంటే రెండు కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. నెంబర్ వన్, వాటికి విరోధం ఉండకూడదు. విరోధం ఉంటే సముచ్చయం ఎలా చేస్తారు? ఆత్మజ్ఞానాన్ని కర్మతో సముచ్చయం చేయరు. ఆత్మజ్ఞానం యొక్క ఫలం వేరు, కర్మ యొక్క ఫలం వేరు, ఫలభేదం ఉన్నది. ఫలభేదం ఉన్నంత మాత్రాన సముచ్చయం చేసేయడానికి వీర్లేదు. సముచ్చయం సంభవము కావాలను, లాజికల్గా సంభవం కావాలి నెంబర్ వన్. నెంబర్ టూ, ఫలభేదము ఉండాలి. ఫలభేదము లేకుంటే సముచ్చయం కుదరదు. అంగాంగి సముచ్చయం ఉండదు, ఆల్రెడీ అంగాంగులు సముచ్చయంలోనే ఉంటాయి, మళ్ళీ పనికట్టుకుని వేరే సముచ్చయం అనేది ఉండదు. అంగికి ఫలం ఉంటుంది, అంగానికి ఫలం ఉండదు. కాబట్టి అంగాంగి సందర్భంలో, అంగాంగి సంబంధానికి చెందిన సందర్భంలో సముచ్చయము అనే మాట పొసగదు. సముచ్చయం ఎప్పుడు పొసుగుతుంది? రెండు అంగి, ఇది అంగియే అది అంగియే అంటే ఇండిపెండెంట్గా ఫలాన్ని ఇచ్చేవే రెండు కూడా, అప్పుడే సముచ్చయం అనే మాట పొసగుతుంది. కాబట్టి సముచ్చయ కారణం ఏమిటి? విద్యాకర్మలకు ఫలభేదము ఉండుట, విడివిడిగా అవాంతర ఫలము అంటే విద్య యొక్క ఫలము, కర్మ యొక్క ఫలము అవి అవాంతర ఫలములో ఉంటారు. సముచ్చయ దృష్ట్యా విద్యకు వేరే ఫలం ఉన్నది, కర్మకు వేరే ఫలం ఉన్నది. కాబట్టి సముచ్చయ ఫలదృష్ట్యా ఈ విద్య యొక్క ఫలము, కర్మ యొక్క ఫలమునకు అవాంతర ఫలము అని పేరు వస్తుంది. ఆ అవాంతర ఫలములో ఎందు భేదం ఉండాలి, అప్పుడు మాత్రమే సముచ్చయము సంభవం అవుతుంది. కాబట్టి సముచ్చయ కారణం ఏమిటవుతుంది? అవాంతర ఫలభేదమే సముచ్చయ కారణము. విద్యకు కర్మకు వేరువేరు ఫలములు ఉండుట సముచ్చయమునకు హేతువు అనే విషయాన్ని ఈ మంత్రం చెప్పబోతోంది. ఒకవేళ రెండింటికి వేరువేరు ఫలములలో ఫలభేదము లేదనుకోండి, అంటే రెండింటికి వేరువేరు ఫలములు ఉండుట అనే పరిస్థితి లేదనుకోండి, అప్పుడు అంగానికి సంబంధం ఉంటుంది తప్ప సముచ్చయం అనే మాట ఉండదు అని ఆ మాట కూడా చెప్తున్నారు. అన్యథా ఫలవద ఫలవతో సన్నిహితయో అంగాంగితయా జామితైవ స్యాత్. అన్యథ అంటే అవాంతర ఫలభేదము లేని పక్షంలో, అంటే కర్మకు విద్యకు వేర్వేరు ఇండిపెండెంట్ ఫలములు లేని పక్షంలో వాటిలో, అంటే అర్థం ఏంటి, కర్మకి ఫలం లేదు విద్యకు మాత్రమే ఫలం ఉందనుకోండి, అప్పుడు విద్య యొక్క సన్నిధిలో కర్మ విద్యకు అంగం అవుతుంది.
కర్మకు ఫలం లే ఉంది కానీ విద్యకు ఫలం లేదనుకోండి, అప్పుడు కర్మ యొక్క సందర్భంలో విద్య అంగమవుతుంది, కర్మ అంగి విద్య అంగమవుతుంది. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మీకు యజ్ఞం చేస్తూ హోమం చేస్తూ హోమం అయిన తర్వాత కొంతసేపు ఆ దేవతను ధ్యానించు అంటాడు. హోమం అయ్యాక ఓ నిమిషం సేపు ఆ దేవతని ధ్యానం చేయాలి. అక్కడ ధ్యానం విద్య, హోమం కర్మ. ఆ కర్మకు ఫలం ఉంది, విద్యకు ఫలం ఉండదు. వేరే ప్రత్యేకంగా ధ్యానించినందుకు ఫలమే ఉండదు. ఆ కర్మ పెద్ద విశాలమైన కర్మ ఏదో ఉంటుంది, దానికి ఏదో స్వర్గాది ఫలం ఉంటుంది. మరి ధ్యానం ఏమిటవుతుంది అప్పుడు? ఫలముతో కూడిన కర్మ యొక్క సన్నిధిలో ఉంది, దానికంటూ వేరే ఫలము చెప్పలేదు. కనుక ఈ ధ్యానము ఆ కర్మకి అంగమవుతుంది. నిన్న చెప్పే సత్యనారాయణ వ్రతానికి ఫలం ఉంటుంది తప్ప నైవేద్యానికి ఫలం వేరే ఉండదు. నైవేద్యం పెడితే స్వర్గానికి పోతావు అని ఉండదు, సత్యనారాయణ వ్రతం చేస్తే స్వర్గానికి వెళ్తావు అని ఉంటుంది. ఆ సత్యనారాయణ వ్రతానికి ఫలం చెప్పి దాని కింద నైవేద్యం ప్రసక్తి ఉంటుంది. అప్పుడు ఆ నైవేద్యం ఏమవుతుంది? ఆ సత్యనారాయణ వ్రతానికి అంగమవుతుంది. అప్పుడు అంగాంగి సంబంధం ఉంటుంది. అంగాంగి సంబంధం అంటే అవి ఎప్పుడు కలిసే ఉంటాయి, కలిసి ఉండి వాటినే అంగి అంగములు అంటారు. కలిసి ఉండాలి, అవి కలిసి ఉండకపోతే అంగము అంగి అనే సంబంధమే ఉండదు. కలిసి ఉన్న ఆల్రెడీ కలిసి ఉన్న అంగ అంగి అనే రెండింటికి మళ్ళా సముచ్చయం చేసినట్లయితే, ఆల్రెడీ సముచితములై ఉన్నాయండి, మళ్ళా సముచ్చయం చేసినట్లయితే జామిత అనే దోషం వస్తుంది, పునరుక్తి దోషం, అది రాకూడదు. కాబట్టి ఫలవత్సన్నిధౌ అఫలం తదంగం అనే పరిస్థితిలో మీ సముచ్చయాన్ని మీరు ప్రవేశపెట్టకూడదు. ఈ టెక్నికాలిటీ మీరు ఫాలో అవుతున్నారు కదా. ఫలవత్సన్నిధౌ అఫలం తదంగం అయిపోతుంది కనుక అక్కడ సముచ్చయాన్ని పట్టుకు వెళ్ళడం అనవసరం, జామిత అనే దోషం వస్తుంది. మీరు సముచ్చయం ఎక్కడ చేయాలి? రెండు వేర్వేరు ఫలములు కలిగిన ఇండిపెండెంట్గా అంగి, ఇది కూడా అంగీయే అది కూడా అంగీయే, ఆ రెండింటికి సముచ్చయాన్ని చెప్పాలి. సరే అయితే చెప్తాం పట్టండి, కర్మకి ఆత్మజ్ఞానానికి సముచ్చయం చేద్దాం. కర్మకి ఫలం స్వర్గలోకం, ఆత్మజ్ఞానానికి ఫలం మోక్షం, కాబట్టి సముచ్చయం చేద్దాం. ఇండిపెండెంట్గా ఫలాలుగా ఉన్నాయి కదా అంటే మంచిదే, సముచ్చయ హేతు ఉన్నది, కానీ సముచ్చయము అసంభవము అక్కడ, కాబట్టి అక్కడికి పట్టుకెళ్ళకూడదు ఈ లాజిక్ని. కాబట్టి విద్య కర్మ రెండు, విద్య ఒక అంగి సెపరేట్ ఫలాన్ని ఇస్తుంది, కర్మ మరి ఒక అంగి అది కూడా ఇండిపెండెంట్గా ఫలాన్ని ఇస్తుంది. ఈ రెండింటినీ కలిపినట్లయితే సినర్జిస్టిక్ ఎఫర్ట్ వస్తుంది. యాంటీబయాటిక్స్లో విడివిడిగా పనిచేయడం మానేసేయాలి. ఇప్పుడు ఎమాక్సిసిలిన్ వేశారనుకోండి, పనిచేయదు అది. క్లావులానిక్ యాసిడ్ అని ఇంకో యాంటీబయాటిక్ ఉంది, అది వేస్తే అది పనిచేయదు. ఈ రెండు కలిపితే పనిచేస్తుంది, బాగా పనిచేస్తుంది, సినర్జిస్టిక్ ఎఫర్ట్. అలాగే విద్యని కర్మని నీవు సముచ్చయం చేసినట్లయితే అద్భుతంగా ప్రయోజనం బాగుంటుంది అని చెప్పడం కోసం, సముచ్చయాన్ని విధించడం కోసం విద్యకు కర్మకు విడివిడిగా ఫలములు గలవు అనే విషయాన్ని తరువాతి మంత్రము చెప్పుచున్నది. నేను కొంచెం చేదస్యంగా చెప్పానేమో, బట్ వాట్ ఎవర్ ద పాయింట్ ఈస్ దేర్. అన్యదేవేతి అన్యత్ పృథగేవా, అది విద్యయా క్రియతే ఫలమితి ఆహు. విద్యయా అన్యత్ ఏవ ఆహు, ఆ వాక్యానికి అర్థం ఏంటంటే విద్యయా అన్యత్ ఏవ క్రియతే అని, క్రియతేనే క్రియాపదాన్ని పెట్టుకోవాలి. విద్యతో విద్యచే భిన్నమే అని చెప్తున్నారు వాక్యం. విద్యచే భిన్నమే అంటే అర్థం ఏంటి? విద్యచే సంపాదించబడే ఫలము భిన్నమే అని పెద్దలు చెప్తున్నారు. ఓకే, సో విద్యయా ఫలం క్రియతే, విద్య చేతను చేయబడే ఫలం ఏదైతే కలదో ఆ ఫలము పృథగేవా, అది తప్పనిసరిగా భిన్నముగా ఉన్నది అని ఇది ఆహు అని చెప్తున్నారు. ఆహు వదంతి, సాధారణంగా ఆహు అన్నది ఆహా ఆహతు ఆహు, దాని ముఖం చూస్తే లిట్టులా కనపడుతుంది అది. ఆహా అని ఆ నల్లు, ఆహతు అతుస్సు, ఆహు ఉస్సు, ఇవన్నీ లిట్టుకి సంబంధించిన ప్రత్యయాలు.
దాని ముఖం చూస్తే లిట్టులా కనపడుతుంది. లిట్టులా కన అంచేతనే చాలామంది అలా భ్రమపడతారు కూడా. ఆహా చెప్పాను అనే అర్థం కూడా చెప్తారు. మీకు ఏదైనా శ్రీకృష్ణ ఉవాచ, ఉవాచ అంటే ఏమిటి? చెప్పాను భూతకాలం. అలాగే మీకు మీకు అక్కడక్కడ ఆహారం వస్తున్నాయి అంటే చెప్పాను అనే అర్థం చెప్తారు. తప్పేం కాదు, అంత పెద్ద టెక్నికల్గా మనం వెంటనే ముక్కు పట్టుకోకర్లేదు. కానీ అక్కడ లిట్టు రూపంగా కనపడిన ఆహా లెట్ అది మొదటి ఐదు ఇంటికి లిట్టు యొక్క ప్రత్యయాలని వర్తమానార్థంలోనే విధించారు. ఆహా లెట్ అది. కాబట్టి ఆహుహుకి అర్థం వదంతి అని, ఊచుహు అని కాదు, వదంతి అని అర్థం. చెప్తున్నారు లట్టులో అర్థం దానికి. ఎలా ఎక్కడ చెప్పారు? ఇది విద్యకి సపరేట్గా ఫలం ఉందని ఎక్కడ చెప్పారు? విద్యయా దేవలోక, విద్యయా తదారోహంతి ఇది శృతే. శృతి అలా చెప్తోంది. ఈరోజు విద్యయా దేవలోక అంటే బృహదారణ్యకోపనిషత్తులో విద్య చేత, విద్య అంటే ఉపాసన, ఉపాసన చేత దేవలోకమును పొందును. అలాగే శతపథ బ్రాహ్మణం, ఈ బృహదారణ్యకోపనిషత్తు కూడా శతపథ బ్రాహ్మణంలోదే, కానీ లాస్ట్ పోర్షను. శతపథ బ్రాహ్మణంలో ముందు ముందు ఏమని చెప్పారు? విద్యయా తత్ ఆరోహంతి, ఆరోహంతి అంటే పైకి ఎక్కుతారు, తత్ ఆ స్వర్గలోకమును ఎక్కేస్తారు వీళ్ళు. దేనిచ్చి దేని బలంతో ఎక్కుతారు? విద్య ఉపాసన చేత ఎక్కుతారు. కాబట్టి ఈ విధంగా శృతిని బట్టి మనకేం తెలుస్తోంది? విద్యకు అనగా ఉపాసనకు ప్రత్యేకమైన ఫలము గలదు అని స్పష్టమైపోయింది. ఇంకా కర్మ మాట ఏమిటి అంటే ఈ రెండు ప్రత్యేకమైన ఫలము గలవి అని నిర్ధారిస్తే కానీ సముచ్చయం చేయడానికి వీలుండదు. అందుకోసం అన్యదాహుర విద్యయా కర్మణా క్రియతే ఫలమితి. కర్మణా ఫలం అన్యదేవ క్రియతే అని అలా అన్యదేవ పెట్టుకోవాలి. అక్కడ కర్మ చేత ఫలము చేయబడుచున్నది, అది కూడా ఇతరమే భిన్నమే. అంటే తనదైన ఫలాన్ని కర్మ తయారు చేస్తోంది, తనదైన ఫలాన్ని విద్య ఇస్తోంది. కాబట్టి వీటికి అంగాంగి భావం అనేది లేనే లేదు. అది అంగీయే, ఇది అంగీయే. ఇదిగో ఈ పరిస్థితి, ఇట్ ఈజ్ రైట్ ఫర్ సముచ్చయం. సముచ్చయ కారణం అది. ఓకే, కర్మ వల్ల వేరే ఫలం ఎక్కడ చెప్పబడినది? కర్మణ పితృలోక ఇది శృతే. కర్మచేత పితృలోకము అని కర్మకి వేరే ఫలాన్ని శృతి స్పష్టంగా చెప్తూనే ఉన్నది. ఈ విషయం మేము విన్నాము అని చెప్తున్నారు అని మేము విన్నాము. ఇతి శుశ్రుమ, మేము విన్నాము అని వాళ్ళు అంటున్నారు. ఎవరో మహర్షులు అంటున్నారు. ఎవళ్ళు చెప్తుంటే విన్నారు? ధీరాణం, ధీరాణం వచనాత్ శుశ్రుమ అని ఆ వచనాత్ అనే మాట పెట్టుకోవాల్సి ఉంటుంది. మేము ఈ విధముగా మహాత్ముల యొక్క విన్నాము. ఇది ఈ విధముగా ధీరాణం మహాత్ముల యొక్క విన్నాము అంటే అర్థం ఏంటండి? మహాత్ముల యొక్క ఉపదేశమును విన్నాము. ఓకే, ధీర పురుషులు. ధీరులంటే ఎవరు? ధీరులంటే కరేజియస్ పీపుల్. ఇప్పుడు కూడా కరేజ్ ఉండాలి, ఫియర్లెస్నెస్ ఉండాలి. ఫియర్ ఉండడానికి వీరలేదు. ఇప్పుడు నా అభిప్రాయం ఏంటంటే, ఫియర్ అనే మాటలో నా అభిప్రాయం ఏంటంటే, కర్మకాండలో ఫియర్ చొప్పించేటువంటి సందర్భం ఉంటుంది. ఫియర్ని చొప్పిస్తా, కర్మ చేసేప్పుడు ఫియర్ని చూపిస్తా. మీకు ఎందుకు ఈ దృష్టాంతాలు చూస్తే నాకే క్లేశం అనిపిస్తుంది మనస్సుకి. లలితా సహస్రనామం అంతా చదివి ఉత్తర పీఠిక చదవకపోతే ఈ చదివినంతా వేస్టు అని రాస్తారు. ఆ ఉత్తర పీఠిక పోనే ఓ నాలుగు శ్లోకాలు ఉంటుందంటే 40 శ్లోకాలు ఉంటుంది. అలా రాస్తే వీడికి అంతదాకా లలితా సహస్రనామం తెమలదది. ఇంతంత పొడుగు నామాలతో అసలు తెమలదది. అది ఆ 1000 అయ్యేప్పటికి వీడు ఊపిరి పీల్చుకుందాం అంటే లేకుండగా మళ్ళీ ఇంత పొడుగు ఉత్తర పీఠిక ఉంటుంది. అదంతా చదవకపోతే ఇదంతా వేస్ట్ అని అలాగంటే భయాన్ని పెడితే వాడు ఏమైపోతాడు మనిషి? కర్మకాండ పరిస్థితి అలాగే ఉంటుంది. ఇంకా అది నయం అర్గళా స్తోత్రము అని ఇంకోటి ఉంది. అర్గళ అంటే గడ, గడ తలుపుకు అడ్డంగా గడ పెట్టేవారుగా దాన్ని అర్గళ అంటారు. అంటే నీవు దేవలోకానికి వెళ్ళేప్పటికీ
వాడు తలుపుకి గడ పెట్టేస్తాడు. అది అదే అర్గళ అంటే. ఏమండి అప్పుడు ఈ అర్గళా స్తోత్రం చదివినట్లయితే ఆ గడ తీసేసి తలుపులు తీసేసి మిమ్మల్ని లోపలికి నానిస్తారు. అందుకోసం దానికి అర్గళా స్తోత్రం అని పేరు వచ్చింది. అమ్మా ఈ గడ పెట్టకుండగా నువ్వు కాపాడు మమ్మల్ని, అర్గళా స్తోత్రం బాగానే ఉంది, తప్పేం కాదు. మార్గబంధు స్తోత్రం, అర్గళా స్తోత్రం ఇవన్నీ కూడా మనిషికి సహజంగా ఉండే ఫియర్ బేసిస్ మీద వచ్చాయి. మామూలుగా మీరు ఈ పౌరాణికుల దగ్గరికి వెళ్తే వాళ్ళు వాటిని అత్యద్భుతంగా వర్ణించేసి చాలా హై పిచ్లో చెప్పేస్తూ ఉంటారు. ఇవన్నీ ఫియర్ బేసిస్ మీద వచ్చినవి. సో అర్గళా స్తోత్రంలో ఏమని రాసి ఉంటుంది, లలితా సహస్రనామం చదివి అర్గళా స్తోత్రం చదవకపోతే వాడు నరకంలో పడిపోతాడు, మూడు తరాల వాళ్ళందరూ నరకంలో పడిపోతారు. అసలు బాబు ఏమీ చదవకుండా రోడ్డు మీద పోయి వాడు బాగానే ఉన్నాడు. వీడు లలిత సహస్రనామం అంతా చదివి అర్గళా స్తోత్రం మానేసినందుకు వీటిని నరకంలో పడేస్తారు తీసుకుని. ఈ రకంగా ఫియర్ సైకాసిస్ని నిర్మాణం చేసి పెడుతుంది కర్మకాండ. ఆర్థడాక్స్ పీపుల్ ఎప్పుడూ భయపడుతూ ఉంటారు. వాళ్ళు మేము ఎప్పుడు మైలు పడిపోతామేమో అని భయపడుతూ ఉంటారు. ఈ మాటని గౌడపాదాచార్యులు కూడా అన్నారు, అభయే భయదర్శిన అని. అభయస్థానం ఆత్మస్వరూపం అభయం, కానీ వీడికి ఎప్పుడు భయం కనపడుతుంది. ఏమిటి భయం? నేను మైలు పడిపోతానేమో. అరే ఆత్మ అది శుద్ధం, అది ఎప్పుడు మైలు పడదు. వీడు భయపడడానికి అసలు హేతువే లేదు కానీ భయపడుతూ ఉంటాడు. పాపం, మొన్న ఓ వేద పండితుడు నేను అలా వెళ్ళినప్పుడు వేద పండితుడు ఆయన పాపాన్ని గురించి చెప్పేస్తున్నాడు. ఆశ్చర్యం ఆశ్చర్యం. సో ఎక్కడో ఓ సమావేశానికి వెళ్ళినప్పుడు అక్కడ పాపాన్ని గురించి చెప్పి అశ్వమేధ పన్నాలు వల్లిస్తూ, అశ్వమేధం చేసేది కాదు ఏమీ కాదు, ఇంకా మంత్రాలు వల్లించడం, మంత్రాలు కూడా కాదు బ్రాహ్మణం, అశ్వమేధ బ్రాహ్మణం అని పేరు దానికి. ఆ బ్రాహ్మణాన్ని మూలంజాముల్లాగా కంఠస్థం చేసి పెట్టుకోవడం, అది వల్లించడం. దానికి ముందు ఏమిటంటే ఇది కనుక వల్లించేస్తే సకల పాపములు పోవును. సో సర్వపాపములు పోతాయి. ఏమిటి సర్వపాపములు? నవవిధ పాపములు పోతాయి, పంచవిధ పాపములు పోతాయి, సప్తమహాపాతకములు పోతాయి. అంటూ ఈ విధంగా పాప్మానం తరతి పాప్మానం తరతి బ్రహ్మహత్యాం అంటూ ఈ విధంగా ఆ పాపాలన్నింటినీ వీడు పోగొట్టుకుంటాడు. ఈ దోషాన్ని పోగొట్టు, ఈ పాపం పోతుంది ఆ పాపం, అంత పాపం గురించే చర్చ. అప్పుడు నన్ను మాట్లాడమన్నారు. నేను చెప్పాను పాపం అంటే హృదయంలో ఉండే కాలుష్యానికే పాపము అని పేరు. దుఃఖం ఉంటుంది హృదయంలో, అదే పాపము. హృదయంలో భయాలు పెట్టు కూర్చుంటాం, అదే పాపము. అంతకంటే వేరే ఏం లేదు. ఈ పాపాన్ని మీరు తెలివితేటలతో దూరం చేసుకోవచ్చు అని నేను నా ప్రసంగంలో చెప్పాను. ఎందుకంటే జనాలకి పాపం పాపం మేము పాపులము పాపులము అనే ఫీలింగ్, ఈ క్రిస్టియన్ మిషనరీస్ ఇచ్చే ఫీలింగ్ లాంటి ఫీలింగ్ ఈ కర్మకాండ వాళ్ళు కూడా ఇస్తారు. వాళ్ళు శ్లోకమే రాసి పెట్టుకున్నారు, పాపోహం పాపకర్మాహం అని. సో నేను పాపిని, నేను చేసే పనులన్నీ పాపమే అని ఇలాంటున్నారు. కాబట్టి ఈ ధీరులు అంటే ఇలా భయపడి వాళ్ళు ధీరులు ఎందుకు అవుతారు? వాళ్ళు చెప్పిన మాటలు వింటే మీకేం ఉపయోగం ఉంటుంది? ఏముండదు. ధీరులు అంటే ఎవరు? కరేజియస్ పీపుల్, ధైర్యముగా ఉండేవాళ్ళు. సో ధైర్యంగా ఉండి, స్వామి వివేకానంద చెప్పినట్టుగా ఫియర్లెస్గా ఉండాలి, కానీ ఫియరే పాపము. కాబట్టి అటువంటి ధీర పురుషులు ఒక అర్థం. ఇంకో అర్థం ఏంటంటే ధియం రాతి, బుద్ధిని బుద్ధి యందు సంపద ఉన్నది, ఏదో ఉంది ధియం రాతి, దాన్ని జాగ్రత్తగా చూడాలి. రై అంటే సంపద అని అర్థం ఉన్నది, రయ్యే రాతి అవుతుంది. మొత్తానికి బుద్ధి యందు మంచి శోభ గలవాడు అనే అర్థంలో ధీర పురుషుడు. వేదాంతంలో ధీర శబ్దాన్ని పర్టికులర్ కాంటెక్స్ట్లో వాడతారు. ఏమిటంటే వివేక జ్ఞాన సంపన్నులు అనే అర్థంలో వాడతారు ధీర శబ్దాన్ని. కశ్చిద్ ధీర ప్రత్యగాత్మానమైక్షత్ అని మీరు కఠోపనిషత్తులు చూసి ఉంటారు. కాబట్టి ఆత్మజ్ఞాన సంపన్నులు అని అన్నప్పటికీ వివేక జ్ఞాన సంపన్నులు అనే అర్థంలో వాడతారు. ముఖ్యంగా ఇక్కడ మీరు సముచ్చయాన్ని గురించి మాట్లాడుతున్నారు కనుక కర్మకు విద్యకు మధ్యన ఉండే వేరువేరు ఫలములు కలిగి ఉండుట, ఇండిపెండెంట్ సాధనలై ఉండుట, వాటికి సముచ్చయము యోగ్యముగా చేయుట అనే ఈ ప్రసక్తి చేస్తున్నారు కనుక ఇక్కడ ధీర శబ్దానికి వివేక జ్ఞాన సంపన్నులు అని అర్థం చెప్తే చాలా బాగుంటుంది. కాబట్టి అటువంటి వివేక జ్ఞాన సంపన్నులైన మహాత్ముల యొక్క వచనముల ద్వారా మేము విన్నాము,
కర్మ వల్ల ఫలం వేరే, విద్య వల్ల ఫలం వేరే అని చెప్తున్నాడు. వేరే అని చెప్పి తర్వాతి మంత్రంలో సముచ్చయం చేసేస్తాడు. అయితే ఈ మహాత్ములు విన్నారంటే, మహాత్ములు వినే సందర్భం ఎందుకు వచ్చింది అంటే, వచ్చింది ఏనస్తద్వ్యాచచక్షిరే, ఏ ఏ మహాత్ములైతే తత్ ఆ వివేకమును, అంటే కర్మ యొక్క ఫలం వేరు, విద్య యొక్క ఫలం వేరు అనేటువంటి విషయాన్ని నహ మా కొరకై వ్యాచచక్షిరే వ్యాఖ్యానము చేసినారో, ఎవరో మహాత్ములు ఉన్నారు వారు వ్యాఖ్యానం చేస్తే మేము విని ఉన్నాము అని ఆ మంత్రం చెప్తుంది. తెలిసిందండి, వ్యాచచక్షరే కాదు విచచక్షరే. వ్యాచచక్షరేకి విచచక్షరేకి తేడా అలా ఒక ఆరు ఉపసర్గ, ఉపసర్గ తీ వ్యాఖ్యానములో ఉపసర్గ తీసేస్తే విఖ్యానము అవుతుంది. వి ఆ రెండు ఉపసర్గలు పెడితే వ్యాచచక్షరే, ఒక ఉపసర్గ పెడితే విచచక్షరే, వి తీసేస్తే ఆచచక్షరే కూడా అవుతుంది. ఓకే, కాబట్టి విచచక్షరేమే ప్రయోగం, మంచిది, అర్థం అదే. ఈ విచచక్షరే అనే దానికి ఇంట్రెస్టింగ్ విషయం ఏమంటే, చక్షుహు అని ఉంది కన్ను, చక్షుహు ఎక్కడి నుంచి వచ్చింది, చెష్టే ఇది చక్షుహు, చెష్ అనే ధాతువు నుంచి వచ్చింది, చెష్ అనే ఆత్మనేపథ్య ధాతువు, చెష్ట తే చెష్టే. సో చూస్తున్నాడు, చూస్తున్నది అనే అర్థంలో చక్షుహు అనే మాట వచ్చింది. నేత్రం అనే మాట, వాటి పదముల యొక్క ఎటిమాలజీ వేరు. చూసేది కన్ను, నడిపించేది కన్ను, నేత్రం నీ ప్రాపణే. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలనుకోండి, మిమ్మల్ని త్రా అనే ప్రత్యయం నీ అనే ఉపసర్గ, నీ అనే ధాతువు మీద చేసి గుణం చేస్తే నేత్రం అవుతుంది. నీ ప్రాపణే, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే మిమ్మల్ని ఏది తీసుకెళ్తుంది, కన్ను తీసుకెళ్తుంది, చూపు. కాబట్టి అర్థం నేత్రం చక్షుహు ఒకటే అని అనిపిస్తుంది, కానీ వాటిలో ఉండే ఎటిమాలజీ భేదం ఉన్నది. కాబట్టి ఏ చక్షుహు అనే పదం ఏ ధాతువు నుంచి వచ్చిందో, విచచక్షిరే అనే పదం కూడా అదే ధాతువు నుంచి వచ్చింది. అక్కడ అభ్యాస, ఆ ధాతువు రిపీట్ అయ్యి మీకు ఇంకో చాదనంగా కనపడుతోంది తప్ప రెండు ఒకే ధాతువు నుంచి వచ్చాయి. ఉపసర్గను బట్టి అర్థం మారింది, ఉపసర్గ ఒకటి ఉంది దాంతో అర్థం మారింది. బట్ మొత్తం మీద విచచక్షిరే అంటే చూసి చెప్తున్నారు అని అర్థం, ఊరికే ఉత్తుగా చెప్పడం కాదు, విని చెప్పడం కాదు, చూసి చెప్తున్నారు అంటే అర్థం తాము అనుభవపూర్వకముగా తెలుసుకుని ఈ మహాత్ములు చెప్తున్నారు అనే అభిప్రాయం విచచక్షిరే. అంచేతనే మనం అనుభవపూర్వకముగా తెలుసున్నదాన్నే ఇతరులకు ఉపదేశించాలి. మనం అనుభవం లేకుండా తెలిసి తెలియని మాటలు, అరకొర మాటల్ని ఉపదేశం చేయకూడదు. మనమే ఉపదేశం చేసేయాలని అనుకోకూడదు, ఇంకోళ్ళు ఎవరో ఉంటారు పెద్దలు, వాళ్ళ దగ్గరికి పంపించాలి తప్ప మనమే చేసేయకూడదు. ఇప్పుడు వ్యాకరణం రాదనుకోండి, రాకపోతే నాకు రాదని చెప్పాలి, అంతేగాని పాఠం చెప్పేస్తానని కూర్చోబెట్టేసి ఇంకా వాడిని అలా చేయకూడదు. పాఠం చెప్పేవాళ్ళు ఎవరో ఉంటారు, వాళ్ళ దగ్గరికి పంపించాలి. కాబట్టి అరకొర జ్ఞానంతో ఉపదేశాలు చేయకూడదు. తాము తెలుసుకుని అనుభవపూర్వకముగా తెలుసుకున్న దాన్నే ఉపదేశించాల్సి ఉంటుంది. అలా ఉపదేశించారు ఆ మహాత్ములు. నేను తెలుసుకున్నా ఈ విషయాన్ని భాష్యం. ఇతి ఏవం శుశ్రుమాం శ్రుతవంతో వయం. అది ఇతి అంటే ఏవం అని అర్థం. ఈ విధముగా శుశ్రుమ అంటే శ్రుతవంతో వయం. శుశ్రుమ అంటే శ్రుతవంత అంటే ప్రథమ పురుష కూడా అవ్వచ్చు, అలా కాదు ఉత్తమ పురుష. శుశ్రుమ శుశ్రువ శుశ్రుమ, సో వింటిమి. సో కాబట్టి శుశ్రుమ మంచి ప్రయోగం, వెరిఫై చేసుకోదగ్గ ప్రయోగమే. మేము విని ఉన్నాము, శ్రుతవంతవ శ్రుతవంత. శుశ్రావ శుశ్రువతు శుశ్రువు శుశ్రవిథ శుశ్రువతు శుశ్రవ శుశ్రావ శుశ్రవ శుశ్రువ శుశ్రుమ అని గుర్తున్నాను. శుశ్రువివ శుశ్రువిమా, శుశ్రువ పడలేదు కాబట్టి మళ్ళీ వెరిఫై చేయాలి, ఎక్కడో ఇంకో లకారంలో ఉండి ఉంటుంది. శుశ్రువ అంటే వైదిక ప్రయోగం అయి ఉండాలి, శుశ్రువివ అని శుశ్రువ అని వైదిక ప్రయోగం అయి ఉండాలి. వాట్ ఎవర్,
మేము విని ఉంటిమి. ఎవరి యొక్క మాట? ధీరాణం ధీమతాం వచనం. అది ధీమంతుల యొక్క వచనము, బుద్ధిమంతుల యొక్క వచనం. వచనం అనే మాటను తెచ్చిపెట్టుకోవాలి, మంత్రంలో ఉండదు. ఎటువంటి బుద్ధిమంతులు? ఏ ఆచార్యాః. అక్కడ ఏ అనే పదానికి అర్థం ఎవరైతే. ఎవరైతే అంటే ఎవరు? ఉపదేశం చేసిన వారు ఎవరు అయి ఉంటారు? ఆచార్యులు. ఎవరైతే ఉన్నారో వారు ఉపదేశం చేశారు. నహ అస్మభ్యం. నహ చతుర్థీ విభక్తి, షష్ఠీ విభక్తి కాదు. మామూలుగా అస్మభ్యం అంటున్నారు ఆయన. కాబట్టి సంస్కృతంలో మాకు చెప్పారు అని అనరు, మాకు ఉపదేశించారు అనరు, మా కొరకు ఉపదేశించినారు, చతుర్థి. కాబట్టి మీరు షష్ఠి అనుకుని పోతారేమో అని భాష్యకారులకి భయం. అంచేతనం మీరు షష్ఠి అనుకోకుండా బాబు, నహ అంటే అస్మభ్యం, అస్మాకం అని కాదు, మా కొరకు. దేనిని? తత్. తత్ అంటే దానిని. దానిని అంటే కర్మచ జ్ఞానంచ. ఈ కర్మకి ఈ ఫలము, ఈ జ్ఞానానికి. జ్ఞానం అంటే ఉపాసన, జ్ఞానమునకు ఈ ఫలము అని వారు స్పష్టంగా మాకు బోధించినారు. విచచక్షిరే వ్యాఖ్యాతవంత. ఒకటే ఇప్పుడు విచచక్షిరే ధాతువుకి ఆ అనే ఉపసర్గ చేర్చండి, వి కాస్త వ్యా అవుతుంది. చక్షింగ్ అనే ధాతువుకి ఖ్యా అనే ఆదేశాన్ని విధించారు పాణిని. చక్షింగ్ స్థానంలో ఖ్యా పెట్టుకో అని విధించారు. కాబట్టి చక్షింగ్ తీసేసి మీరు ఖ్యా పెట్టండి, ఏమొస్తుంది? వ్యాఖ్యాతవంత అని వస్తుంది. అదే ధాతువు, కొత్త ధాతువులా కనపడుతుంది, కొత్తదేమీ కాదు. కాబట్టి ఆ విధముగా వ్యాఖ్యానించినారు. ఎవరైతే అలా వ్యాఖ్యానించినారో తేషాం వచనం శుశ్రుమ అని మళ్ళీ మీరు కలుపుకోవాల్సి ఉంటుంది. తేషాం, తేషాం అంటే ఆ మహాత్ముల యొక్క వచనమును మేము విని ఉన్నాము. అయమాగమ పారంపర్యాగత ఇత్యర్థః. ఆగమ అంటే ఉపదేశ అని అర్థం. ఈ ఆగమము అంటే ఉపదేశము, అంటే అలా పరంపరగా వస్తుంది అని అర్థం. అంటే మహాత్ములు అలా చెప్పారు, ఆ చెప్పిన దాన్ని ఎవరో విన్నారు, అది ఉపదేశం పొందినారు. ఆ ఉపదేశం పొందిన వాళ్ళు తాము కూడా ఆ ఉపదేశం పొందిన విషయాలన్నింటినీ చక్కగా అనుష్ఠించి వారు కూడా తమ జీవితంలో ఆచార్య స్థానాన్ని అలంకరించారు. అలంకరించి మళ్ళీ తరువాతి వారికి వారు ఉపదేశం చేశారు. ఆ విధంగా ఈ ఉపదేశము, ఈ కర్మకు వేరే ఫలము, విద్యకు వేరే ఫలము అనే ఉపదేశము పరంపరగా మన వరకు వచ్చినది అనే అభిప్రాయం. విద్యాంచ విద్యాంచ యస్తద్వేదోభయగుంసః అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా మృతమశ్నుతే. ఇప్పుడు నౌ ద ఫీల్డ్ ఈజ్ రెడీ ఫర్ సముచ్చయ. సముచ్చయానికి సిద్ధంగా ఉన్నాం. ఎలాగ తయారైంది ఫీల్డ్? ఎలా తయారైంది? మొట్టమొదట కేవల కర్మ వేస్ట్, నరకమే, చీకటి. కేవల ఉపాసన చీకటి, నెంబర్ వన్. నెంబర్ టూ, కర్మకి ఈ ఫలం ఉన్నది, ఉపాసనకి ఆ ఫలం ఉన్నది. నౌ ఫీల్డ్ ఈజ్ రెడీ ఫర్ సముచ్చయ. ఓకే, ఆ రెండు పనులు చేయకపోతే ఫీల్డ్ రెడీ కాదు. ఇండిపెండెంట్గా అవి కృతార్థుని చేసేస్తే ఇంకా సముచ్చయం ఎందుకు? అంగాంగి భావం ఉంటే సముచ్చయం పునరుక్తి అయిపోతుంది కదా. కాబట్టి ఇండిపెండెంట్గా అవి కృతార్థుని చెయ్యవు, వాటికి అంగాంగి భావము లేదు, కాబట్టి సముచ్చయానికి సిద్ధమైనది పరిస్థితి. అదే ఆయన అంటారు భాష్యకారులు. ఎత ఏవం అత, దానికి టీకాకారుడు ఏమని రాస్తాడంటే, ఎత ఏవం అత కర్మాకర్మణో పృథక్ పృథక్ ఫలవత్పాతం రాశాడు. కర్మ అంటే కర్మ, అకర్మ అంటే ఉపాసన. కర్మకి ఉపాసనకి వేరువేరు ఫలములున్నాయి అనే విషయం నిర్ధారింపబడినది కనుక యత ఏవం తత. యత ఏవం, ఈ విధముగా కర్మకు వేరువేరు ఫలము, కర్మకు ఉపాసనకు ఎందుచేతనైతే వేరువేరు ఫలములు ఉన్నాయో, అత ఇందువలన వాటిని మనం కలిపి ఆచరించాలి. విద్యాంచ అవిద్యాంచ యహ తత్ ఉభయం సహ వేద అని దాని అన్వయం. ఎవడైతే ఆ రెండింటినీ, విద్య అవిద్య అనే ఆ రెండింటినీ కలిపి
తెలుసుకున్నాడో, తెలుసుకోవడం అంటే అనుష్ఠించడు అనుష్ఠిస్తాడో వాడికి సెనర్జీ వచ్చేస్తుంది, గొప్ప ఫలం వచ్చేస్తుంది. ఏమిటి ఆ ఫలం వస్తుంది? అవిద్య పట్టుకుని అవిద్యని చేస్తున్నాడు కదా, వీడు అవిద్య అంటే కర్మ, దాని వలన మృత్యువును దాటేస్తాడు. విద్యను కూడా అదే సమయంలో అనుష్ఠిస్తున్నాడు కనుక దాని వలన అమృతమును పొందును. విద్యయా అమృతమశ్నుతే. ఓకే, దాని అర్థాలు భాష్యకారులు చెప్తారు. మృత్యువును దాటుట అంటే కర్మ చేయుట ద్వారా సోమరిధనము అనే మృత్యువుని వీడు దాటేస్తాడు. సోమరిధనమే మృత్యువు, మామూలు మృత్యువుని పరిగణనలోకి తీసుకోరు. ఎందుకంటే మామూలు మృత్యువు దేహానికి ఉంటుంది తప్ప జీవుడికి ఉండదు, ఆత్మకి ఉండదు. కాబట్టి దాన్ని దాటేయాల్సిన అవసరమే లేదు, నెంబర్ వన్. నెంబర్ టూ, మామూలు మృత్యువు ప్రకృతి సిద్ధమైనది, దాన్ని దాటడం సంభవం కాదు. శ్రీరాముడికి తప్పలేదు, దేహత్యాగం అనేది శ్రీరాముడికి తప్పలేదు, శ్రీకృష్ణుడికి తప్పలేదు. ప్రకృతి సహజమైనది, దాన్ని దాటడం సంభవం కాదు, దాన్ని దాటవలసిన అవసరం లేదు. కాబట్టి మృత్యు శబ్దానికి చావు అని అర్థం చెప్పకూడదు, ఇది సందర్భం కాదు. ప్రమాదం వై మృత్యుమహం బ్రవీమి, పొరపాటు. సోమరి ప్రమాదం అంటే సోమరిధనం, యాక్సిడెంట్ కాదు, తెలుగు ప్రమాదం కాదు, సంస్కృత ప్రమాదం. సో సోమరిధనము, ఫర్గెట్ఫుల్నెస్ అంటే మరుపు, తర్వాత స్లాత్ఫుల్నెస్ అంటే అదే సోమరిధనం, దాని పేరే సోమరిధనం. ఈ రెండు రండి, ఫిజికల్గా సోమరి, బుద్ధిలో మరుపు, మరిచిపోయి కూర్చుంటాడు. ఎరా ఇక్కడ ఉన్నావిట్రా, ట్రైన్ ఎన్నిటికీ అంటే మూడున్నర, ఇప్పుడు మరి టైం ఎంతండి, 3:10 ఇంకా ఇక్కడే ఉన్నావేటంటే నేను మర్చిపోయాను అంటాడు, దాన్ని ప్రమాదము అంటాడు. అదే మృత్యు, 3:30 ట్రైన్ అయితే మర్చిపోతాయి, ట్రైన్ కూడా మర్చిపోవడమే. ఎరా క్లాసుకు వెళ్ళలేదు ఏమిటి, 10 గంటల క్లాస్ ఉంది వెళ్ళలేదు ఏమిటంటే ఆదివారం కదా, ఆదివారం కాదురా ఈవేళ సోమవారం అంటే వాడు ఆ వారం కూడా మర్చిపోయాడు అనమాట. ఇంకా వాడు ఎన్నో విద్యార్థిని వాడు. కాబట్టి ప్రమాదం వై మృత్యురహం బ్రవీమి, ఆ ప్రమాదమే మృత్యు. సోమరిధనము, ఇప్పుడు కర్మ చేసే సందర్భం ఉందనుకోండి, కర్మ చేయకప్పుడు పొద్దున్నే 6:00 నిద్ర లేచి ఛాయ్ తాగేసి, ఛాయో టీయో తాగేసి బిస్కుట్లతో సహా పేపర్ చదువుకుంటూ కూర్చున్నాడు అనుకోండి, 7:30 అయిపోయింది, 8 అయిపోయింది, ఎరా స్నానం చేయవా నువ్వు అంటే ఎవడో బద్ధకంగా ఉంది ఇవాళ చేయను అన్నాడు అనుకోండి, అదే మృత్యువు. ఎందుకంటే వాడు 6 స్నానం చేసి అర్ఘ్యప్రదానం, అది గాయత్రి జపం చేయాల్సిన వాడు ఇలా సోమరిగా పడుంటే అదే మృత్యువు. కాబట్టి కష్టపడి వైదిక కర్మను చేసినట్లయితే, విహిత కర్మను చేసినట్లయితే ఆ మృత్యువు నుంచి బయటపడిపోతాడు. ఉపాసన వల్ల అమృతత్వాన్ని పొందుతాడు, అంటే సత్యలోకాన్ని, ఉత్తమ లోకాన్ని పొంది వీడు మోక్షాన్ని, మోక్షం కాదు, మోక్షం ఆత్మజ్ఞాన ఫలం తర్వాత వస్తుంది. ఈ అమృతత్వము ఆపేక్షికమైన అమృతత్వం, అదే ఆత్యంతికమైన అమృతత్వం మోక్షము. అమృతత్వంలో మళ్ళీ వెరైటీస్ ఉంటాయి. సో హీఈస్ ది లీడర్ అన్నారనుకోండి, లీడర్ నెత్తి మీద ఇంకా లీడర్స్ ఉంటే మరి వీడేం లీడరు అంటే వీళ్ళనందరి దృష్టి వీడు లీడరు అలాగా, అది ఆపేక్షికమైన అమృతత్వం కాదు. సుప్రీం లీడర్ అంటే అది ఆత్యంతికమైన అమృతత్వం మోక్షము వంటిది, మోక్షము అలా తీసుకోవాలి. భాష్యకారులు ఆ వివరాలని చెప్తారు. విద్యాంచేతి విద్యాంచేవతాజ్ఞానం కర్మచ ఇత్యర్థః. కాబట్టి కొంతమంది ఇలా చెప్తారు, విద్యాంచ విద్యాంచ, విద్య అంటే ఆత్మజ్ఞానం అని అలా చెప్పేస్తారు. అలా చెప్పేయకూడదు, తప్పది. సముచ్చయం, అవిద్య అంటే కర్మ, కర్మతో సముచ్చయం అయ్యేది విద్య అంటే ఉపాసనే అవుతుంది తప్ప మనకు దేవతాజ్ఞానం. దేవతాజ్ఞానం అంటే దేవతల గురించి తెలిసి ఉండుట అని కాదు, దేవతలను ఉపాసించుట అనర్థం. ఉపాసించడం అంటే తెలియడమే, దేవత గురించి తెలుసుకుని ఉపాసించడం. తెలుసుకోవడం అంటే ఆ దేవత ఎక్కడ, వీళ్ళు అనుకుంటారు అలాగా, ఆ దేవత అడ్రస్సు, ఆవిడ యొక్క రూపురేఖలు, ఆవిడ అక్కర్లేదు ఆయన కూడా అవ్వచ్చు, రూపురేఖలు, ఆ దేవతకి పెళ్ళయిందా లేదా, పిల్లలు ఎంతమంది, ఇవన్నీ తెలుసుకోవడం అనుకుంటారు. వీళ్ళ మొహం కాదు,
అదే ఆ దేవతాజ్ఞానం అంటే. దేవతాజ్ఞానం అంటే అది కాదు, ఆ దేవత చతుర్భుజములు కలిగి ఉండును, నీలమేఘశ్యాముడై ఉండును, చతుర్భుజుడై ఉండును అని వీడు భావన చేయుట, అది దేవతాజ్ఞానం అంటే. ఏమన్నా ఏమైనా తెలిసిందండి నా తాపత్రయం, మీకు ఏమైనా అర్థమైందా? దేవతాజ్ఞానం అంటే అలా అనుకుంటారు. శివతత్వం చెప్తాను. ఏమిటి చెప్తాడు శివతత్వం? శివుడు నెత్తి మీద చంద్రవంక, జటాజూటం ఉంటుంది, చేతులకి పాములు కట్టుకుంటాడు, ఇదే శివతత్వం. అంటే అలా అంటే ఆ శివుణ్ణి మనం ఎప్పుడు చూడలేదు, ఆయన చూసి వచ్చాడన. ఒబామా గారి గురించి చెప్పినట్టు చెప్తాడు ఆ శివుడి గురించి, అదే శివతత్వం అంటే. దాన్ని శివజ్ఞానం అంటే శివుణ్ణి ఆ విధంగా భావన ఉపాసన, అలాగంటే శివుడు చోట కూర్చుంటూ ఉంటాడని కాదు, అలా ఉపాసన చేయుట జ్ఞానశబ్దానికి అర్థం. అది దేవతా జ్ఞానాన్ని కర్మని ఎవళ్ళైతే కలిపి కర్మచ యహ తత్ ఏతదుభయం, తత్ అంటే దానిని, మంత్రంలో తత్ అని ఉంటుంది దానిని, దానిని అంటే ఈ రెండింటిని అని అర్థం. సహా అది సహా అంటే కలిపి, కలిపంటే అర్థం ఏంటి? ఏకేన పురుషేణ అనుష్ఠేయం, అది ఒకే వ్యక్తి ఒకేసారి అనుష్ఠించాలి, దాన్ని సహా అంటారు. సముచ్చయం ఏకేన పురుషేణ అనుష్ఠేయం, యుగపత్ అని కూడా పెట్టుకోవాలి అక్కడ, భాష్యకారులు అనకపోయినా మనం పెట్టుకోవాలి. ఒకే పురుషుడు ఒకేసారి ఏకకాలంలో, ఒకేసారి అంటే ఏకకాలంలో అనుష్ఠిస్తే దాన్ని సముచ్చయము అంటారు. వేర్వేరు పురుషులు ఏకకాలంలో అనుష్ఠిస్తే సమన్వయం అంటారు. ఒకే పురుషుడు వేర్వేరు కాలాల్లో అనుష్ఠించినా సమన్వయమే. అర్థమైంది కదండి? సముచ్చయం అంటే ఒకే పురుషుడు ఒకే కాలంలో అనుష్ఠిస్తే సముచ్చయము. అటువంటి సముచ్చయాన్ని ఇక్కడ సహ అనే పదం బోధిస్తోంది. వేద, వేద అంటే ఉపాసించును. కర్మను ఉపాసించుట అంటే కర్మను చేయుట అని అర్థం. దేవతను ఉపాసించుట అంటే దేవతను ధ్యానించుట అని అర్థం. ఈ రెండు కలిపి ఉండాలి. తస్య ఏవం సముచ్చయకారిణ ఏవా, ఏక పురుషార్థ సంబంధ క్రమేణ స్యాత్ ఇత్యుచ్యతే. ఈ విధంగా రెండింటినీ కలిపి అనుష్ఠించి వాడికి మాత్రమే ఆ రెండింటి యొక్క ఫలము సమగ్రముగా లభించును అని చెప్తున్నారు. అక్కడ ఏక పురుషార్థ సంబంధ అంటే పురుషార్థము అంటే కర్మ ఫలమునకే పురుషార్థము అని పేరు. ఏక పురుషార్థ సంబంధ అంటే అర్థం కర్మ చేత వచ్చే పురుషార్థము ఒకటి, అది వీడికి వస్తుంది. విద్య చేత ఉపాసన చేత వచ్చే పురుషార్థము ఒకటి, అది వీడికి వస్తుంది. అది అర్థం ఏక పురుషార్థ సంబంధము అంటే ఏకైక పురుషార్థ సంబంధ అని అర్థం. వార్తీకారులు అలాగే దాన్ని వ్యాఖ్యానం చేశారు. ఇప్పుడు కర్మని ఉపాసనని కలిపి చేయండి, మీకు ఒక్కో పురుషార్థం వచ్చేస్తుంది. అంటే అర్థం ఒక్కో పురుషార్థం అంటే ఏమిటి? కర్మ యొక్క పురుషార్థం వస్తుంది, విద్య యొక్క ఉపాసన యొక్క పురుషార్థం వస్తుంది, ఒక్కో పురుషార్థం. దాన్ని ఇంకో రకంగా చెప్తాను చూడండి, ఒక్కొక్క పురుషార్థం మీకు వస్తుంది అని. కాబట్టి ఏక పురుషార్థం అంటే ఒక్కో పురుషార్థం, ఏకైక పురుషార్థం అంటే ఒక్కొక్క పురుషార్థం, రెండింటికి అర్థం ఒకటే. అది అక్కడ ఏక పురుషార్థ శబ్దానికి అర్థం. కాబట్టి అటువంటి ఏకైక పురుషార్థ సంబంధము క్రమముగా వచ్చును. ఇంకేదంటే వీటిని చేసే పద్ధతి కూడా క్రమంగానే ఉంటుంది. మనిషి జీవితంలో కర్మతో మొదలుపెట్టి ఉపాసనలోకి ఎదుగుతాడు. కర్మని విధిలిపెట్టి ఉపాసనలోకి ఎదగడు, కర్మతో పాటుగా ఉపాసనలోకి ఎదుగుతాడు. చిన్నప్పుడు కర్మతో మొదలు పెడతారా ఉపాసనతో మొదలు పెడతారా? కర్మతో మొదలు పెడతారు. ఇప్పుడు బ్రహ్మచారి మెడలో జంధ్యం వేసి గాయత్రి జపం చేయరా అంటారు. వాడు గాయత్రిని వాడు ఏం భావన చేస్తాడండి? 10 ఏళ్ళకున్నాడు వాడికి. ఇంకా కొంతమంది ఉపనయనం 7వ ఏటే చేస్తారు. వాడింకా అమ్మ అని వెళ్ళి అన్న అమ్మ ఒళ్ళో కూర్చుని భోజనం చేసి వస్తాడు, అమ్మ ముద్దలు పెడితే తినొస్తాడు. వాడికి భావన ఏం తెలుస్తుంది? కర్మతో మొదలు పెడతాడు, కర్మ తెలుస్తుంది, కర్మ చేయడమే. కర్మ జపం వాడి చేత పలికించడం, పలకరా అంటే పలుకుతాడు, కూర్చోరా కూర్చుంటాడు, నిలబడరా నిలబడతాడు, వల్లించమంటే వల్లిస్తాడు, అగ్నికార్యం చేయమంటే ఈ పొడకలు తీసుకెళ్ళి నిప్పుల్లో వేసి వస్తాడు. ఇలాంటివన్నీ కర్మతో మొదలు పెడతాడు, క్రమంగా విద్యలోకి ఎదుగుతాడు. విద్యలోకి ఎదిగేప్పుడు కర్మ విధులు పెట్టేస్తే అది సముచ్చయం ఎలా అవుతుంది?
కాబట్టి విద్యలోకి వచ్చేప్పటికీ కర్మని తెచ్చుకుని విద్యలోకి వచ్చాడనమాట. దట్ ఈస్ ది సీక్వెన్స్. అది క్రమం అంటే సముచ్చయంలో క్రమం ఎలా కుదురుతుంది, అందుకోసం నేను చెప్తున్నా క్రమశబ్దం. ఒకదాని తర్వాత ఒకటి చేస్తే సముచ్చయం ఎలా అవుతుంది, సమన్వయమే అవుతుంది. కానీ కాబట్టి ఇక్కడ క్రమం యొక్క అర్థం అది. అలాగ క్రమంగా వీడు విద్యతోటి సముచ్చయంలోకి చేరుకున్నప్పుడు ఏమవుతుంది, కిం స్యాత్, వాడికి ఏమవుతుంది, తస్య ఏవం, వాడికి ఏమవుతుందో చెప్తున్నారు. ఏమవుతుంది, అవిద్యయా కర్మణ అగ్నిహోత్రాదిన మృత్యుం స్వాభావికం కర్మజ్ఞానంచ మృత్యుశబ్దవాచ్యం ఉభయం తీర్త్వా అతిక్రమ్య. అది మృత్యుశబ్దం చేత కర్మ జ్ఞానము రెండింటికి అర్థం చెప్పొచ్చు అంటున్నారు ఆయన. జ్ఞానము అంటే లౌకిక జ్ఞానం, ఆత్మజ్ఞానం కాదు. ఆత్మజ్ఞానాన్ని మృత్యుశబ్దంతో చెప్పరుగా. ఇప్పుడు మీరు కర్మ చేస్తారు, కర్మ చేస్తుండగానే నశించిపోతుంది. ఏమండి, కర్మ యొక్క ఫలము అనుభవిస్తూ ఉండగా అది నశించిపోతుంది. కాబట్టి కర్మ అనేది మృత్యువుతో జతపడి ఉంటుంది. జతనే, మీరు ఈ జీవితంలో ఏదైనా గొప్ప ఘనకార్యాన్ని సాధించారనుకోండి, ఆ ఘనకార్యము మృత్యువు లోపలే ఉంటుంది తప్ప మృత్యువు బయట ఉండదు. అంటే అర్థమేమిటి, ఆ ఘనకార్యము కాలగర్భంలో కలిసిపోతుంది. మృత్యు అంటే కాలమే. ఆ ఘనకార్యం వల్ల లభించేటువంటి సుఖము సుఖఫలము కూడా కాలగర్భంలో కలిసిపోతుంది. మృత్యువు చేత గ్రస్తమై ఉంటుంది మొత్తం కర్మ అంతా కూడా. కాబట్టి వీడు ఆ మృత్యుగ్రస్తమైన కర్మ యొక్క పరిధినే దాటివేస్తాడు అని అర్థం. ఇంకా జ్ఞానము, లౌకిక జ్ఞానం ఉన్నదనుకోండి, లౌకిక జ్ఞానము కానీ కర్మకు సంబంధించిన జ్ఞానము కానీ ఆ మంత్రాలన్నీ మీరు వల్లించి పెట్టారనుకోండి, అవి కాలగర్భంలో కలిసిపోతాయి, పోతుందండి. ఏముందండి, ఒక్క పిసరు మైండ్లో తేడా, స్ట్రోక్ వచ్చిందనుకోండి, తిండి సరిగ్గా నెయ్యి అది గట్టిగా వేసుకు తినేసేసి లావుగా తయారైపోయాడు అనుకోండి, స్ట్రోక్ వచ్చిందనుకోండి, బీపీ వచ్చి స్ట్రోక్ వస్తే ఏమవుతుంది, వీడి విద్య అంతా ఏమవుతుంది, వీడి జ్ఞానం అంతా కూడా గాల్లో కలిసిపోతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మృత్యు శబ్దము చేతనే బోధింపబడతాయి. మృత్యువును దాటేస్తాడు అంటే దేహానికి వచ్చే చావుని దాటుతాడు అని కాదు. ఎందుకంటే ఈ యజ్ఞాలు యాగాలు చేసేస్తే చావు రాదు, ఈ యోగాలు సిద్ధులు వచ్చేస్తే ఇంక చచ్చిపోడు అనే ఈ మాటలు ఉన్నాయి చూసారా, అంత అజ్ఞానం అదే కానీ మరొకట్లేదు. అలాంటి మాటే తప్పసలు. సో ఒక ఆయన అంటున్నాడు, యోగా ఆయన, హఠయోగ ఆయన, ఆయన పేరు గుర్తు రాలేదు, పేరు గుర్తు అనవసరం చెప్పడం, హఠయోగా చేస్తూ ఉంటాడు. ఆయన అంటాడు, వివేకానంద గారికి ఈ యోగా తెలియదండి, అంచేతనే 50 ఏట పోయాడని చెప్తున్నాడు. ఎంత దుర్మార్గం అంటే ఎంత అజ్ఞానమో చూడండి. శంకరాచార్యకి అనలేదు, వివేకానందకి ఎంతో కొద్దేలా తెలుసు, శంకరాచార్య గారికి అది తెలీదు, 30 ఏటే పోయాడు ఆయన. రామతీర్థ మరీ అధ్వాన్నం, ఆయన ఈ రోజుల్లో పుట్టి కూడా 30 ఏట ఆయన పోయాడు. వీళ్ళు ఈ యోగా పీపుల్ ఉన్నారు చూస్తారు, ఈ హఠయోగా పీపులు మూర్ఖయోగిన, వాళ్ళ అలాగే మాట్లాడతారు. ఓకే, యోగా చేస్తే మీరు 90 ఏళ్ళు బతకచ్చు అని చెప్పేసి చెప్తారు, ఏం చేస్తారు 90 ఏళ్ళు బతికి? సో కాబట్టి దేహము యొక్క చావును దాటివేయుట అనే మాట కలలో కూడా మీరు అసలు దగ్గరికి తీసుకురావడం అనవసరం. మృత్యుని తీర్త్వం అంటే, మృత్యు అంటే కర్మయే మృత్యువు, లౌకికమైన జ్ఞానమే మృత్యువు, దాని నుంచి మీరు బయటపడిపోతారు. లేదా నేను చెప్పినట్టుగా సోమరిధనము మృత్యువు, మరుపు మృత్యువు, వీడు కష్టపడి పనిచేసే స్వభావం గలవాడు, వాటి నుంచి బయటపడతాడు అని అర్థం. ఓకే, ఇక్కడ వార్తీకారులు వాళ్ళు ఏం రాశారో చూడాల్సి ఉంటుంది. మృత్యుం అంటే స్వాభావికం కర్మజ్ఞానంచ, నేను దాన్ని మళ్ళీ మోడిఫై చేసి చెప్తున్నా, స్వాభావికం కర్మ, స్వాభావికం జ్ఞానం, అవి మృత్యు. ఏమండి, దట్ ఈస్ ది రైట్ వే. సో స్వాభావికం అంటే శాస్త్రవిహితము కానిది స్వాభావికం కర్మ. ఇప్పుడు మీరు మీరు తెల్లవారు 5 గంటలకు నిద్రలేచారనుకోండి, నిద్రలేస్తూనే 2 పనులు చేశారు,
ఒకటి ఒకప్పుడు టీ కాచుకు తాగారు, రెండు స్నానం చేసి అర్ఘ్యప్రదానం చేశారు. ఈ రెండు కర్మలలో ఈ కప్పు టీ కాచుకు తాగడం అన్నది స్వాభావిక కర్మ, అర్ఘ్యప్రదానం చేయడం అన్నది శాస్త్ర విహిత కర్మ. ఓకే, ఈ స్వాభావిక కర్మకే మృత్యువు అని పేరు. శాస్త్ర విహితము కాని కర్మను చేయుటయే మృత్యువు. ఇప్పుడు కప్పు టీ కాచుకు తాగడం అదే నిషిద్ధ కర్మ ఏం కాదు, అదంటూ నిషేధం ఏం లేదు. నిషిద్ధ కర్మ చేసాడు అనుకోండి, నిషిద్ధ కర్మ చేయడం అంటే ఏమిటి, 5 లేచి ఒకప్పుడు ఏదో తాగేసి మళ్ళీ పడుకుని నిద్రపోయాడు అనుకోండి, అది నిషిద్ధ కర్మ. అప్పుడు నిద్రపోకూడదు, సూర్యోదయ సమయంలో అర్ఘ్యప్రదానం ఇవ్వాలి. కాబట్టి అటువంటి నిషిద్ధ కర్మ చేస్తే, లేకపోతే వెళ్ళి టెన్నిస్ ఆడాడు అనుకోండి, టెన్నిస్ ఆడితే నిషిద్ధ కర్మ కాదు, ఎవరితోటో తిట్టి వచ్చాడు అనుకోండి, దెబ్బలాడి వచ్చాడు అనుకోండి, అది నిషిద్ధ కర్మ. అటువంటి నిషిద్ధ కర్మ చేసినట్లయితే అది స్వాభావికం కర్మ. వీడు కష్టపడి శాస్త్రోక్తమైన కర్మలు చేసే స్వభావం గల అనే లక్షణం గలవాడు ఆ స్వాభావిక కర్మను అంటే నిషిద్ధ కర్మను మానివేస్తాడు. మంచి పని చేసేవాడు చెడ్డ పనిని సహజంగానే మానివేస్తాడు. ఆ విధంగా వాడు మృత్యువు నుంచి బయటపడ్డాడు. ఉపాసన కూడా అంతే. ఇప్పుడు మీరు కుక్కపిల్లను ఉపాసన చేశారనుకోండి, కుక్కపిల్లను ఉపాసన చేస్తారు, ఇప్పుడు కుక్కపిల్లను ఉపాసన దాన్ని బ్రష్ కొని దాన్ని శుభ్రంగా స్నానం చేస్తే ఉపాసన కాలేదు, దానికి ఉంజల్ సేవ చే దాన్ని ఉయ్యాలో ఒకటి ఉప్పుతో అది మరి ఉపాసన కాలేదా. కారులో కూర్చోబెట్టి తీసుకెళ్తుంటే ఎవరినో పండితులను కూర్చోబెట్టి తీసుకెళ్లాల్సింది, పోయి కుక్కను కూర్చోబెట్టి తీసుకెళ్తున్నాడంటే అది ఉపాసన అయింది. అటువంటి శాస్త్ర నిషిద్ధమైన ఉపాసనకే మృత్యువు అని పేరు. కుక్కపిల్ల లౌకిక దృష్టాంతం నేను ఆధునిక కాల దృష్ట్యా చెప్పాను. పూర్వం వాళ్ళు ఏదో భైరవి ఉపాసనని ఇలాగంటి అశాస్త్రీయములైన తాంత్రికమైన ఉపాసనలు ఏమైనా చేసినట్లయితే అవన్నీ కూడా శాస్త్ర నిషిద్ధములైనవి, రాగద్వేషముల యొక్క ప్రాబల్యంతో చేసేవి కనుక వాటికి స్వాభావికం జ్ఞానం అని పేరు. అటువంటి అశాస్త్రీయమైన ఉపాసనలే మృత్యువు, అశాస్త్రీయములైన కర్మలే మృత్యువు. ఆ మృత్యువుని వీడు దాటేస్తాడు. ఎందుకని, వీడు శాస్త్రీయమైన కర్మలను చేస్తూ శాస్త్రీయమైన ఉపాసనలను చేస్తూ ఉన్నాడు గనుక. అంచేతనే గాయత్రి ఉపాసన చేసుకోవాలి, గృహస్థులు గాయత్రి ఉపాసన చేసుకోవాలి, సన్యాసులు ఓంకార ఉపాసన చేసుకోవాలి. అంతేగాని పిచ్చి పిచ్చి ఉపాసనలు చేయకూడదు. ఉచ్ఛిష్ట గణపతి ఉపాసనని లోకంలో చేస్తూ ఉంటారు, ఎప్పుడైనా విన్నారా? మరి మీరు మీకు అనుభవం తక్కువ అనమాట, ఎందుకంటే చాలామంది అలాంటి వాళ్ళు అలాంటి ఉపాసనలు పట్టుకుని తిరిగి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఆయన ఉచ్ఛిష్ట గణపతి ఉపాసన చేస్తానంటాడు, హోమం అంటాడు, ఇదంటాడు అదంటాడు, చాలా గడబడి చేస్తాడు, జనం చేరతారు. ఆయన ఒక్కొక్క సెషన్ పెట్టాడంటే సెషన్ పెట్టినప్పుడల్లా 1.5 మందికి ఉచ్ఛిష్ట గణపతి మంత్రం ఉపదేశించి వెళ్తాడు. వీళ్ళు ఆ ఉచ్ఛిష్ట గణపతి మంత్రాన్ని ఏమంటే ఉచ్ఛిష్ట అంటే ఎలా ఉంది ఆ పదం, అది బాగున్నట్టుగా లేదుగా. ఉచ్ఛిష్టమైన ఉచ్ఛిష్టన్న భుంజియాత ఇంగిల్ని తినరాదు ఆ పదం, అదే పదం ఏమిటి ఉచ్ఛిష్ట గణపతి ఏమిటి అసలు, ఆ మాటే వినడానికే చాలా విడ్డూరంగా ఉన్నది. ఇటువంటి రాజసములైన ఉపాసనలు అశాస్త్రీయం అంటే కాదండి, శాస్త్రంలో చెప్పిందే అంటారు వాళ్ళు. ఏ శాస్త్రంలో, ప్రతీదీ శాస్త్రమే. ఏ శాస్త్రం, ప్రతీదీ శాస్త్రమే, శాస్త్రం కాదే ఉంది. ఇప్పుడు వీరబ్రహ్మం గారి కాలామృతం అంటే ఏదో పాత పుస్తకం ఒకటి పట్టుకొచ్చి ఏదో పెన్నతో రాసుకున్నది, ఇది కూడా శాస్త్రం అంటాడు. లేకపోతే ఫలానా బాబా గారి గురించి ఏవో కథలన్నీ పొగసి ఇది శాస్త్రం అంటాడు. ఏది శాస్త్రం కాదే ఉంది, లోకంలో అన్నీ శాస్త్రమే. అలా కాదు, ఏది పడితే అది శాస్త్రం అవ్వదు. ఇవన్నీ అశాస్త్రీయములైనటువంటివే. ఇవన్నీ కూడా భగవద్గీత ఉపనిషత్తులు తప్ప మిగతావన్నీ వాటితో అనుకూలంగా ఉంటే పర్వాలేదు, కానీ వాటికి విరుద్ధంగా ఉంటే అశాస్త్రీయముల కింద తోసేసేయటమే పక్కకి, ఇంకా మొహమాటం అక్కర్లేదు. అటువంటి ఉపాసనలు కూడా మృత్యువే, వాటి అన్నిటినీ వీడు దాటేస్తాడు. రెండు రకాల మృత్యుశబ్దవాచ్యం ఉభయం తీర్త్వ, మృత్యుశబ్దవాచ్యమైన కర్మను దాటేస్తాడు, మృత్యుశబ్దవాచ్యమైన ఉపాసనను కూడా దాటేస్తాడు, ఉభయం. అదేమిటి, మృత్యు కర్మాను ఉపాసన మృత్యుశబ్దం చేత చెప్పబడతాయి. ఏవేవి కర్మలు అశాస్త్రీయములో, ఏ ఏ ఉపాసనలు అశాస్త్రీయములో, ఆ అశాస్త్రీయమైన కర్మలకి ఉపాసనలకి మృత్యు అనే పేరు. వాటిని అన్నిటినీ వీడు దాటేస్తాడు, అతిక్రమించేస్తాడు. అతిక్రమించేసి ఇదంతా కూడా కర్మణ మృత్యుం తీర్త్వ.
ఇంకా మరి ఉపాసన సెనర్జీలో ఉపాసన మిగిలిందిగా, మరి ఆ ఉపాసన వల్ల ఏమవుతుంది? విద్యయా దేవతా జ్ఞానేన అమృతం దేవతాత్మభావం అశ్నుతే ప్రాప్నోతి. వైదిక ధర్మంలో అంటే మరి వేద ఉపనిషత్తులు వేదాల్లో చెప్పేటువంటి ఫలములు కొంత విలక్షణంగా ఉంటాయి, లోకంలో ప్రచారంలో ఉండే విధంగా ఉండవు. ఇప్పుడు ఇక్కడ ఎలా చెప్తారంటే, మీరు అగ్నిదేవతను ఉపాసన చేస్తే మీరు అగ్నిస్వరూపులు అయిపోతారు, అది ఫలం. ఇప్పుడు మీరు చంద్రుణ్ణి ఉపాసన చేశారనుకోండి, చంద్రుల్లో విలీనం అయిపోతారు. అలాగా ఇప్పుడు మీకు కథ ఉంది, మీరాదేవి మీరాబాయ్ శ్రీకృష్ణుని ఉపాసన చేసి శ్రీకృష్ణుల్లో కలిసిపోయింది అని కథ. కలిసిపోయిందంటే వీళ్ళు ఏమనుకుంటారు, ఈవిడ ఫిజికల్ బాడీ వెళ్ళి అక్కడ విగ్రహంలో కలిసిపోయింది అనుకుంటారు వీళ్ళు. ఆ రకంగా దానికి వ్యాఖ్యానం చేస్తారు, విచ్ ఈజ్ ఆబ్వియస్లీ రాంగ్. మీరాబాయి శ్రీకృష్ణుల్లో కలిసిపోయింది అంటే అర్థం ఆవిడ శ్రీకృష్ణుల్లో ఐక్యమైపోయింది అని అర్థం. షీఈ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ శ్రీకృష్ణ ఎనీ మోర్ అనే అభిప్రాయం. కాబట్టి దాన్ని అది ఉపాసన యొక్క ఫలం. ఏ ఏ దేవతను ఉపాసన చేస్తే ఆ దేవతలో వీడు ఐక్యమైపోతాడు అది వేదమంత్రాల్లో ఆ విధంగానే చెప్తారు, ఆయన కూడా అలాగే చెప్తున్నారు. కాబట్టి ఈ విద్య చేత అంటే దేవతా ఉపాసన చేత అమృతమును పొందును. అమృతము అంటే ఏమిటి, దేవతకి నాశము ఉండదు కనుక దేవతలో కలిసిపోవడమే ఇక్కడ అమృతము. దేవతాత్మభావం అశ్నుతే ప్రాప్నోతి, దేవతలో కలిసిపోతాడు. ఇప్పుడు అగ్నిదేవతలో కలిసిపోయాడు అనుకోండి ఏమవుతుంది, ఏమవుతుంది పుట్టుక మరణము ఉండవు. ఎంతవరకు, కల్పాంతము వరకు పుట్టుక మరణము ఉండవు. కల్పాంతము నుండి అగ్నిదేవతతో పాటుగా ఆ పరమేశ్వరుడు కలిసిపోతాడు. ఇప్పుడు వెళ్ళి అగ్నిదేవతలో కలిసిపోతాడు ఎవరు, అగ్నిని ఉపాసించువాడు. అది వ్యవస్థ. ఆత్మజ్ఞానము కంటే ఒక మెట్టు తక్కువ, ఎందుకంటే దేవతాభావం కూడా పరిచ్ఛేదమే కదా, లిమిటేషనే కదా, ఆ లిమిటేషన్లో ఉంటాడు. ఇటు వచ్చి ఒక ఫిజికల్ బాడీ లిమిటేషన్ నుంచి పైకెక్కి ఒక దేవతాస్వరూపంలో ఆ లిమిటేషన్లో ఉంటాడు. కాబట్టి ఆత్మజ్ఞానం కంటే ఒక మెట్టు తక్కువ, ఫిజికల్ ఐడెంటిఫికేషన్ కంటే చాలా ఎక్కువ గొప్పది. అటువంటి అమృతభావమును పొందును. తద్ధి అమృతత్వముచ్యతే యద్దేవతాత్మగమనం. అలా ఎందుకు చెప్తున్నారంటే, హీ ఎందువలనగా, దేవతలో కలిసిపోవుట, దేవతాస్వరూపములో చేరుట, దేవతాత్మగమనం, దేవతాస్వరూపమునందు చేరుటయే అమృతత్వము అని శాస్త్రమునందు చెప్పబడుచున్నది. ఇది విద్యా ఉపాసనల యొక్క సముచ్చయానికి ఫలము. అవిద్యయా మృత్యుం తీర్త్వ విద్యయామృతమశ్నుతే. జీవితంలో కూడా కర్మ ఉపాసన కలిపి మనం అనుష్ఠించినట్లయితే కర్మచేత సోమరిధనము అనారోగ్యము అనేటువంటి మృత్యువు నుంచి మనం బయటపడిపోయి విద్య చేత మనము ఉన్నతమైనటువంటి స్థానాన్ని అలంకరించగలుగుతాము. లోకంలో కూడా ఆ విధంగా దాన్ని అర్థం చేసుకోవాలి. సంగ్రహం చేసుకుని భోగాన్ని కూడా చేసుకోవాలి, డబ్బు సంపాదించుకోవాలి, చక్కగా అన్ని మంచి పనులకి, తన సుఖానికి ఇతరుల సుఖానికి కూడా ఆ డబ్బును ఖర్చు పెట్టుకోవాలి. ఖర్చు పెట్టుకోవడం భోగము, దట్ ఈజ్ విద్య. సంపాదించుకోవడం కర్మ, సంగ్రహము. కాబట్టి ఈ రకంగా సముచ్చయంతో జీవితాన్ని నడిపించాలి. కర్మ ఉండాలి, విద్య ఉండాలి, చదువుకోవాలి, కష్టపడి పనిచేసుకోవాలి, వీధులు మార్కెట్కి వెళ్ళి నడిచి వెళ్ళి కూరలో అవి తెచ్చుకోవాలి, చదువుకోవాలి. మేము చదువుకుంటాం తప్ప ఇంకెక్కడికే నడవము అని పెట్టు కూర్చుంటే రోగిష్ఠివాడు అయిపోతాడు. మేము కష్టపడతాం తప్ప చదువుకోము అంటే మూర్ఖుడు అవుతాడు. కాబట్టి విద్యకు కర్మకు ఎన్నడూ సముచ్చయాన్ని మనం జీవితంలో అనుష్ఠించాలి. కానీ ఆ విద్య ఆత్మజ్ఞానం మాత్రం కాదు. ఆత్మజ్ఞానానికి ఏ విధంగానైనా కర్మతో సముచ్చయము ఉండదు. ఓం పూర్ణమద పూర్ణముదశ్యతే పూర్ణస్య ఓం శాంతి శాంతి శాంతి.